హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నంద్యాల హోమ్ అండి. నా పేరు ఆశ అండి. నేను ఈరోజు మీకోసం చేయబోతున్నది, చూపించబోతున్నది వెరీ టేస్టీ టేస్టీ రెసిపీ అన్నమాట. ఆ రెసిపీ ఏమిటంటే బ్రెడ్ పుడింగ్. బ్రెడ్ పుడింగ్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటంటే, నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, అలాగే షుగర్ తీసుకున్నాను, 1 కప్ షుగర్ తీసుకున్నాను, అలాగే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అన్నమాట. కస్టర్డ్ పౌడర్ మనకి ఏదైనా పర్లేదు, వెనీలా కస్టర్డ్ పౌడర్. ఇలా బ్రెడ్ తీసుకొని బ్రెడ్ సైడ్ అంతలా అది బ్రౌన్ కలర్లో ఉంటుంది, కత్తితోటి దాన్ని సైడ్ సైడ్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి పౌడర్గా. వాటర్ అయ్యకూడదా ఆ మిక్సీ పట్టేటప్పుడు. ఇప్పుడు మనం పాలను తీసుకొని ఫస్ట్ మనం గ్యాస్ మీద వేడికి పెట్టుకుందాం. మనము అవి పక్కన పెట్టేసుకుందాము. 1/2 లీటర్ అయితే పాలు సరిపోతాయండి. ఇలా నేను కట్ చేశాను ఇలా సైడ్కి అంత బ్రెడ్. అదేం పడేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా ఒక కర్రీలో కూడా మిక్సీ పట్టి మనం కర్రీలు వేసుకోవచ్చు, లేకుంటే అలానే టమాటో సాస్లో తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని మనము మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్ పట్టుకుంటే అంత పౌడర్ పౌడర్ అవుతుంది కదూ. మీకు ఎంతమందికి అయితే ఈ పుడింగ్ రెసిపీ ఇష్టమో నాకు ఈ కామెంట్ చేయండి. ఇలా పౌడర్ పట్టుకోవాలి అన్నమాట. నేను వచ్చేసి ఎన్ని బ్రెడ్ పీసులు తీసుకున్నా అంటే 8 బ్రెడ్ పీసులు తీసుకున్నాను అన్నమాట. నేను మళ్ళీ టైం ఎక్కువ అవుతుందని నేను ముందునే కట్ చేసి పెట్టాను అన్నమాట. కస్టర్డ్ పౌడర్లోన వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. పాలు వేయకూడదు. పాలు వేసి కలుపుతారు చాలా మంది. పాలు వేయకూడదు. వాటర్ వేసి కలిపామనుకో ఏమవుతుంది, అది క్రీమ్గా వస్తుంది చాలా మనకి. అయిన తర్వాత క్రీమీ క్రీమీగా ఉంటుంది. అదే పాలు వేసారనుకోండి, అది కస్టర్డ్కి అయితే పాలు వేస్తారు, దీనికైతే పాలు వేయకూడదండి. ఖాళీ వాటర్ అంతా వేసి కలుపుకోవాలి అన్నమాట. ఇలా కలుపుకొని దాన్ని మీరు సపరేట్గా పక్కన పెట్టుకోండి. అలాగే మరి ఒక కడాయి పెట్టుకోండి. పాలు వేడి చేసుకొని పక్కన పక్కన అటు సైడ్ స్టవ్ మీద పెట్టేశాను అన్నమాట, పక్కన పెట్టేశాను అన్నమాట. ఇలా నేను ఎన్ని స్పూన్స్ తీసుకున్నా షుగర్ తెలుసా, 3 స్పూన్స్ షుగర్ తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేయాలి. షుగర్ చాలా నైస్గా ఉందనుకోండి 1 స్పూన్ వేసుకోండి. షుగర్ కొంచెం లావుగా ఉందనుకోండి 1-3 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే షుగర్ కరిగేది కొంచెం లేట్ అవుతుంది కదా. ఇలా అంతా బాగా మనము కలుపుకోవాలి. ఇలా కరుగుతుంది కదా షుగరు. ఇది ఎప్పుడే కానీ షుగర్ని ఇలా ఫస్ట్ మనం షుగర్ని ఇలా బాగా వేయించుకున్న తర్వాత కొంతమంది లైట్ బ్రౌన్గా అలా వేయించుతారనమాట. లైట్ బ్రౌన్గా అలా వేయిస్తే నాకైతే బాగా అనిపించదండి, ఎందుకంటే అది చూడడానికి అట్రాక్షన్గా కనపడాలి కదా. నేను దాన్ని నాకు అట్లా చాలాసార్లు చేశానమాట. ఇలా లైట్గా వేస్తే బాగుండదని కొంచెం డార్క్గా అనమాట, అంటే బ్రౌనిష్గా కొంచెం ఎక్కువ బ్రౌనిష్గా వచ్చింది అనుకోండి, అప్పుడు అది బాగా కనపడుతుంది. ఇలా నేను ఇలానే వేస్తానండి. చూడడానికి ఎంత సూపర్గా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందంటే మీరు నిజంగా నమ్మలేరండి, అంత బాగా ఉంటుందన్నమాట. దీన్ని మనము పక్కన తీసుకోవాలి. పక్కన అంటే మన దగ్గర కేక్ చేసే బౌల్స్ ఏమైనా ఉంటే వాటిలో వేసుకోవచ్చు. అవి లేవనుకో ఇలా ఒక క్యారియర్ గిన్నె ఉంటుందిలే, ఇలా టిఫిన్ బాక్స్ లాగా అలాంటిది దాంట్లో తీసుకొని మనం అది వేసి, అది వేసిన వెంటనే మనం అంతా ఇట సైడ్ సైడ్కి అంతా ఇట వెడల్పుగా పరుచుకోవాలి అంతా అనుకోవాలి. లేకపోతే ఇది ఆరిందనుకో అంత గట్టిగా అయిపోతుంది కదా, మళ్ళీ అది కదలదనమాట. ఇలా వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ వేడి చేసుకున్న పాలని పక్కన గ్యాస్ మీద పెట్టుకుందాం. గ్యాస్ మీద పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనకు ఎంతైతే మనం స్వీట్ తింటామో అంత స్వీట్ ఇందులో వేసుకోవాలి. ఇంకా ఇందులో వచ్చేసి ఏమి వేస్తారంటే కస్టర్డ్ పౌడర్ తోటి పాటు ఇది మిల్క్ పౌడర్ కూడా వేస్తారండి. మిల్క్ పౌడర్ వేస్తే అది కూడా ఒక టేస్ట్ ఉంటుంది. అయితే నేను ఇంతకుముందు మిల్క్ పౌడర్ కూడా వేసేసాను, అదేమంటే కొంచెం కరెక్ట్ రాలేదు నాకు. కానీ ఇట్లనే కస్టర్డ్ పౌడర్ తోటి వెనీలా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది చూడు, చాలా బాగా వస్తుంది. కస్టర్డ్ పౌడర్ ఎప్పటికీలా ఓన్లీ 2 స్పూన్స్ అట్లా తీసుకోకండి. కస్టర్డ్ పౌడర్ ఎక్కువ ఉందనుకో బాగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. నేను వచ్చేసి ఇప్పుడులా 3 స్పూన్స్ తీసుకున్నాను అనమాట, పెద్ద స్పూన్ తోటి 3 స్పూన్స్ తీసుకున్నాను. అలా కలిపెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని అంతా మనము ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగిన వెంటనే ఇది వేసి బాగా కలపండి. ఇది కలుపుతుండగానే తొందరగా ఇది కలపంగా ఇది కొంచెం గట్టి పడుతుంది కదా. గట్టి పడుతున్నప్పుడే మనములే మళ్ళీ ఎగ్దం గట్టి పడే విధంగా కాకుండా ఇందులో మనము కొంచెం
క్రీమీ క్రీమీగా అవుతున్నప్పుడే మనము బ్రెడ్ని ఇందులో వేసుకోవాలి. ఇంకా అంత గట్టి అయిన తర్వాత వేసారనుకోండి, అదేమవుతుంది, బ్రెడ్ అంతలే ఉంటలు ఉంటలు అవుతుంది, కరెక్ట్గా కాదనమాట. ఇలా మనం అంతా రుబ్బి పెట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని అంతా వేసి ఇందులో కలుపుకోవాలన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇందులో నేను ఎగ్ కానీ ఏమి వేయలేదన్నమాట. ఎగ్ లేదు, ఓవెన్తో కూడా నేను చేయలేదు. ఎగ్ వేసి చేస్తారు, ఆ టేస్ట్ వేరే. ఇది ఎగ్ వేయకుండా చేస్తారు, ఈ టేస్ట్ వేరే అండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా, ఎక్కడ కానీ అంత ఇది ఉడికి ఉడకంగా అట్లా పట్టుకోకుండా బాగా మనము దీన్ని ఒక 10 మినిట్స్ అన్న బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా కలుపుకోవాలి అన్నమాట. కలుపుకున్న తర్వాత దీనిని మనము ఇలా చూడండి, ఎంత క్రిమి క్రిమిగా ఉంది కదా. ఇలా అంత దీన్ని తీసుకొని మనము ఇందాక వేసి పెట్టుకున్నలే ఆ షుగర్ది బౌల్ వేసాం కదా, షుగర్ కింద వేసి బౌల్ ఆ బౌల్ పైన ఇది వేసుకోవాలన్నమాట. ఆ క్రీమీ క్రీమీగా ఉన్నదంతా ఇందులో వేసుకోవాలి. బ్రెడ్ని అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని బాగా కరెక్ట్గా లెవెల్గా చేసుకోవాలి. లెవెల్గా చేసుకున్న తర్వాత షుగర్ అంతా మనము పాలు పెట్టినప్పుడే చూసుకోవాలి టేస్ట్ అంతా. ఇప్పుడు మనము దీనిని ఏం చేస్తామంటే, ఇప్పుడు మనము ఒక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అలా ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టండి. నేనైతే ప్లేట్ పెట్టి ఇది పెట్టాను, మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత ఏమైంది, అది మూత బంద్ చేస్తాం కదా, ఆ వాటర్ అంతా మళ్ళీ ఇందులోకి పడినాయి అనమాట. నేను అలా వద్దనని ఆ మూత పై మూత మీరు తీసేయండి, ఎందుకంటే నాకు వచ్చిన అనుభవం మీకు చెప్తున్నాను కాబట్టి. ఇలా మూత పెట్టుకోండి. నేను పై మూత తీసేసాను కదా, ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ కింద వాటర్ ఏమైనా ఒక బౌల్ లాగా వేసి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని నేను ఇప్పుడు పక్కన తీసి ఫ్రీజర్లో పెడుతున్నా. ఫ్రీజర్లో వచ్చేసి 2 అవర్స్ పెట్టుకోవాలి. 2-3 అవర్స్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఫ్రీజర్లో పెట్టుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది. అదనే అట్లనే మీరు వేడి ఉన్నదాన్నే తీసి మీరు ఇట్లా పెట్టారనుకోండి, అంత ఇది అంత విరిగి విరిగిపోతుంది అనమాట. ఫ్రీజర్లో పెట్టి తీయండి. ప్లేట్ దానిపైన పెట్టి మీరు దాన్ని ఇట్లా ఉల్టా చేయాలి. నేను అది వీడియో నేను తీయలేదండి, ఎందుకంటే నాకు భయం ఉంది అని. అలా దాన్ని ఉల్టా చేశారనుకోండి, ఇలా ఉల్టా చేసిన చూడండి ఎంత ఎమీ ఎమీగా క్రీమీ క్రీమీగా ఉంది. మా పిల్లలైతే ఇక బాబరే షా ఎంత బాగుంది మీ పిన్ని అనని చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇలా అందరు మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ నాకు దయచేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా చేసుకున్న ఈ క్రీమీ క్రీమీ బ్రెడ్ పుడింగ్ని నో ఎగ్ నో ఓవెన్, మనకున్న ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం ఇలాగా చేసుకోవచ్చు. పిల్లలకి కానీ మనం ఇంట్లో ఎవరైనా వచ్చారనుకోండి కొత్తగా ఇంటికి, మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చారనుకోండి, ఇలా చేసి ఇచ్చారనుకోండి చాలా ఈజీ కదూ. ఎక్కువ ఖర్చు ఏమి ఎక్కువ పోదండి. ఒక పాల ప్యాకెట్, బ్రెడ్ కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ మనం కామన్గా తెచ్చిపెట్టుకుంటుంటాం కదా, అలా ఇలా తెచ్చిపెట్టుకున్న ఇలా చేసి మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చేసి తినిపించండి. ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీకు అందరికీ ఇష్టమైంది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా. నాకు ఫస్ట్ టైం లాస్ట్ టైం చేసినప్పుడు నాకు ఈ టైం రాలేదనమాట, నేను అప్పుడు ట్రై చేశాను, ఇప్పుడు చాలా బాగా వచ్చింది. అయితే ఎప్పుడైనా కానీ షుగర్ని ఇలా బ్రౌన్గా మీరు వేయించుకుంటేనే మీకు ఇలా వస్తుంది. లైట్ బ్రౌన్ వేయించుకున్నారంటే అది రాదు. అలా ఇలా వేయించుకోండి వారి ఎమ్మీ ఎమ్మీగా టేస్ట్ చేస్తున్నానండి. సూపర్ వరే వా, ఎంత బాగుంది క్రిమీ క్రిమీగా, నాకు చాలా ఇష్టమైందండి. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్.